Hi friends, welcome to our channel. Ela unnarandaru. Ee roju nenu meeku simple ga egg biryani ela tayar cheyalo chupistunanu. Bachelors nunchi kottaga pellaina vaallu varaku evvaraina chaala easy ga chesesukochu. Ee egg biryani ante tasty ga untundi. So process loki vellipodam. First pan pettukoni oil veskoni eggs fry chesukovali. Ila salt, pasupu, koncham karam veskoni एग्स बॉईल చేసిన ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి నాట్లు పెట్టుకొని అవి తీసి పక్కన పెట్టుకున్నాక అదే pan లో కొంచెం జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుందాం జీడిపప్పు అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటాయి సో కొన్ని జీడిపప్పు ఒక 10 నుంచి 20 జీడిపప్పు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి అసలు బ్యాచిలర్స్ కూడా कुकर लाइना चाला ईजी सो इपड़े पैन टू स्पून नै वेकंदा नै लेकिन आईना चुस्कुँ कंप्लीट अंड टू स्पून आई इंदो मसाला सामान अंत वेक चूँगी दालचीन चक्कर अनास पुव मराठी मोग शाजीरा बिर्यानी आक मिरियालु लवंगालु यालकुलु फस्ट शाजीरा वेकंदा तर्वात లవంగాలు ఒక 10 లవంగాలు ఒక 5 నుంచి 8 మిరియాలు రెండు స్టార్ ఎనైస్ 1 ఇంచ్ దాల్చిన చెక్క రెండు మరాఠీ ముగ్గ తర్వాత స్టోన్ ఫ్లేవర్ బిర్యానీ పువ్వు ఇది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీ పువ్వు చిన్న జాజికాయ ఒక రెండు ఇలాచి లాస్ట్ లో సోంపు ఒక పావు స్పూన్ వేసుకోండి సోంపు వేసుకుంటే फ्लेवर अने चाला बहुत अलगे और पचिमिपकायू कटे वेवाली और इला सन्ग तरी वेवाली इवन ब्रई अवाली मसाला सामान ब्रई अच्छे मन बिर्यानी की मंच फ्लेवर वस्तु इपड़ो टू स्पून अल्लम पेस्ट वेक अल्लम पेस्ट पचिवासन पय वरकू चक्कर फ्रई चेक अंत बागा फ्राई अवाली आनियन्स इदंता इप्पुडु हाफ स्पून पसुपु अदि कूडा वेसुकोनि बागा कलुपुकोवाली तर्वात रेंडु बागा पंडिन टमाटोलु मीडियम साइज वि इला चिन्नगा कट चेसि वेसुकोवाली इदि कूडा टमाटो कूडा बागा मग्गिपोवाली कोंचेम पुदीना कोंचेम कोत्तिमीर वेसुकोनि इवन्नी बागा फ्राई चेसुकुंदाम चाल तर्वाता स्पाइसेस ऐड चेसुकुंदाम स्पून कारम स्पून धनियाल पोड़ी हाफ स्पून जीलकर्र पोड़ी वन स्पून गरम मसाला पाउडर वन स्पून साल्ट मी दग्गर बिर्यानी मसाला पाउडर उंटे अदि कूडा ऐड चेसुकोवच्चु इवि कूडा मी टेस्ट की तग्गट्टु मीरु अड्जस्ट चेसुकोंडि कारम साल्ट ई मसाला पाउडर इवि ఇది కూడా కొంచెం అంత కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో బాగా గిలక్కొట్టిన ఒక కప్పు పెరుగు వేసుకోవాలి బాగా గిలక్కొట్టుకోవాలి అప్పుడు బాగా కలిసి గ్రేవీ అనేది మనకి బాగా వస్తది చూడండి కొంచెం ఫ్రెష్ గా ఉన్న పెరుగు వేసుకుంటే మనకి బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఈ పెరుగు కూడా ఈ ఆనియన్స్ వాటిలో వేస్తే मन की ग्रेवी अने कर्ड वेसी बल्कोवाली चूँगी आईलने पैकोचिंद कदा इपड़ इंदो कप ब्रउन आन वेक नैन तरवा फस्टे बाॉल फ्रई चेपन एग्स वेकान कोई जीड़पल वेक ब्रउन आन बिर्यानी की मंची टेस्ट एक्सट्रा एडिशनल फ्लेवर इतम ब्रउन आन सो इवन्नी वेसुकोनी बागा चूडंडी ग्रेवी अनेदी मंची थिक्गा वच्चिंदी कदा इप्पुडु इंदुलो नुंची नेनु ओक 2 एग्स अंड कोंचेम ग्रेवी अनेदी तीसी पक्कन पेट्टुकुंटुन्नानु एंदुकनेदी मीकु तर्वात चूपिस्तानु इला चेयडं वल्ल बिर्यानी अंत ईक्वल गा मंची फ्लेवर्स वस्तायन्नमाट चूडंडी मनकि एंत ग्रेवी कावालो अंत उंचुकोनी एक्स्ट्रा अंत तीसे पक्कन पेट्टुकोंडी
సో ఇలా ఉన్నాక ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ నేను ఇక్కడ 1.5 గ్లాస్ బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్న వాటర్ లేకుండా బియ్యం వేస్తున్నాను బియ్యం కూడా పాత బియ్యం అయితే చాలా బాగుంటుంది కొత్త బియ్యం అయితే ముద్దాయి ఉపయోగం అట్లా ఉంటుంది సో రైస్ వేసాక కొంచెం ఆ మసాలాలో కొంచెం కలుపుకోండి సో దట్ రైస్ మొత్తానికి ఆ ఫ్లేవర్ అంతా పట్టి చప్పగా రైస్ అనేది కూడా మంచి టేస్టీగా ఉంటుంది ఒక 2 మినిట్స్ కలుపుకున్నాక నేను ఇక్కడ 1.5 రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను వేసాక ఒక్కసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ అనేది చెక్ చేసుకున్నాక మూత పెట్టి చక్కగా ఇంకా రైస్ ఉడికే వరకు బాయిల్ చేసుకుందాం రైస్ అనేది ఎక్కువ కలుపకూడదు జస్ట్ లైట్గా అలా టచ్ చేస్తూ వదిలేయాలి అంతే చూడండి రైస్ మ్యాక్సిమం 80% వరకు కుక్ అయిపోయింది 80-90% వరకు ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా గ్రేవీ అనేది ఇలా రైస్ పైన వేసుకుందాం ఇలా పైన వేసుకోవడం వల్ల ఆ గ్రేవీలో ఉన్న ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి కూడా బాగా పడతాయి సో మనకి రైస్ అనేది ఎంత టేస్టీగా ఉంటుందంటే మనకి ఎక్స్ట్రా కర్రీ ఏమీ అవసరం లేదు గ్రేవీ కర్రీ ఏమి అవసరం లేదు జస్ట్ ఈ బిర్యానీ రైస్ హ్యాపీగా తినేయచ్చు కొంచెం రైతా ఉంటే ఇలా మొత్తం ఎగ్స్ మసాలా పెట్టుకున్నాక పుదీనా కొత్తిమీర తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను తర్వాత లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి లేకపోతే ఈ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అయినా వేసుకోవచ్చు అది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇలా నెయ్యి కూడా వేసుకున్నాక మూత పెట్టేసి మనకి రైస్ ఇంకా ఫుల్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఒక 10 మినిట్స్ అంతే చూసారా మన యమ్మీ యమ్మీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎంత బాగుంటుందంటే టేస్ట్ రైస్ కూడా చూసారా ఎంత పొడి పొడిగా ఉందో ఎక్కడ ముద్ద అవ్వడం రైస్ విరగడం ఏం అవ్వలేదు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అండ్ పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ యమ్మీ యమ్మీ టేస్ట్ ఇలా ఉంటే మనకి ఎక్స్ట్రా గ్రేవీ అనేది అక్కర్లేదు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో రైస్ అనేది యమ్మీ యమ్మీగా కూడా ఉంది తప్పకుండా ట్రై చేయండి హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా మన ఎగ్ బిర్యానీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి లైక్